అయ్యో రే మామా, పెళ్ళైతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయారా? మామా, దీనికిపైన ఒక్క క్షణం కూడా నరకలో మనం బతకలేమరా, వెంటనే బయలుదేరదాం. బయలుదేరదామా? అవును. రే, నాకు కుటుంబం ఉందిరా, నాకు మాత్రం గుదిబండ లేదా? ఒరే బిల్ల, వీడెప్పుడు ఇలా వాగుతుంటాడరా, రారా మనం బయలుదేరా. నువ్వు కరెక్ట్ రా, నేను రెడీ. వీడు వస్తే రాని, రాకపోతే పోని. రే మామ, ఎందుకురా కోపం? మిమ్మల్ని ఒంటరిగా వదిలేను, ఎప్పుడైనా ఉన్నానా? నేను వస్తానంతే. గురు, మేం బయలుదేరుతున్నాం, ప్రాణాలతోంటే తిరిగి కలుద్దాం. పెళ్లి చేసుకుని ఏడుస్తూ ఉండు. రే ఏంట్రా, నువ్వు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు, నేను కూడా వస్తాడరా. మరి నీ పెళ్లి? పెళ్ళేంట్రా పెళ్లి? పెళ్లి పనులు చేయడానికి చాలా మంది ఉన్నారు, నాకు మీతో రావడమే సంతోషం రా. నేను మీతో వస్తాను, బ్యాచులర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్ బాధను అర్థం చేసుకున్నావురా, ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా అదృష్టం రా. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఇదే డైలాగ్ ఇంకా ఎన్ని సినిమాలో రా వినాలి. ఈ క్షణం నుండి మనందరం బ్యాచులర్స్ అని మీరు ప్రమాణం చేయండి రా. ఈ రోజు నుండి అకార్డింగ్ టు ఇండియన్ బ్యాచులర్స్ లా, ఫ్యామిలీ లైఫ్ నుంచి బయటకు వచ్చి బ్యాచులర్ లైఫ్ కి మమ్మల్ని అంకితం చేసుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కుటుంబ నావలో మేము మునిగిపోము. ప్రతిరోజు బార్ బియర్ ఫిగర్ల చుట్టూ జాలీగా తిరుగుతామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం. ఇది మన స్నేహం మీద నాకు జీవితానిచ్చిన దైవమా, ఇదే నా నమస్సుమాంజలిలు అందుకోండి. క్యాబిన్ నెంబర్ 25. యా, కమ్ ఇన్. మే ఐ కమ్ ఇన్ సర్? కమ్ 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 కమ్. సో యా, తెలివిత కోపిల్లలా ఉన్నావి. నాలాంటి ఎండిని బుట్టలో వేసుకున్నావంటే చిరంజీవి కోటేశ్వరులు కోటి రూపాయలు తగ్గినట్టుగా ఒక్క రోజులో ఓహో అని జీవిస్తావు. ఏమంటావు? నేను అలాంటి అమ్మాయిని కాదు. ఈ మాటే తెలుగులో నాకు నచ్చని మాట, అస్సలు నచ్చదు. నాకు ఎటువంటి అమ్మాయినా సరే ఓకే. ఆర్ యు ఓకే? మా అక్క అప్పుడే చెప్పింది, వీడికి నల్ల తాసు గుడ్డు పగలు కట్టకుండా వదలడని. నాకు ఈ పని వద్దు, ఏ వద్దు, గెట్ లాస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. శ్రేయా. ఎస్ సార్. యు ఫ్రీయా? నేను ఇప్పుడు కూడా ఫ్రీయే సార్, మీరే ఫ్రీగా లేరు. ఏ? మిమ్మల్ని చూడడానికి నలుగురు వచ్చారు. నన్ను చూడడానికి నలుగురు వచ్చారా? అయ్యో, ఈ నలుగురా, కంపెనీ తలుపులు మూసేయండి, అందరికి లీవ్ ఇచ్చేయండి, గేట్లు క్లోజ్ చేసేయండి. సార్, మీరు ఎక్కడైనా అడిగితే నేనేం చెప్పాలి? కేరళలో ఆయిల్ మసాజ్ చేయించుకుంటా అని చెప్పు. జాగ్రత్త. మీరు ఎక్కడికి ఎలా వచ్చారా? చెయ్యి తాడివ్వమంటావా?
చచ్చే వరకు నన్ను బతకనవరా? చచ్చిన వదలవరా. ఒరే పైప్ విరగొట్టుకురా, వాటర్ లీక్ అవుతుంది. అయ్యయ్యో, చకరాకి చేశారు, ఇప్పుడైనా బతకనమంటారా? ఏంట్రా వీడు వెంటనే. టోటల్ సిటీ మిమ్మల్ని చూసి వణుకుతుంది. మీరెందుకు ఆ నలుగురు చూసి వణికిపోతున్నారు? అసలు మీరెవరు? మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? చెప్పండి చెప్పండి. నా పేరు చార్లెస్. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఫిగర్ చార్లెస్. ఇప్పుడు అర్థమైందా నేనెవరనేది? ఒక్కటి కూడా అర్థం కాలేదు, అంతా నెగటివే. స్ట్రేట్ గా చెప్తాను, చిన్న వయసు నుంచి టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో నాకు నచ్చిన టీచర్స్కి లవ్ లెటర్స్ ఇచ్చేవాడిని. 5వ తరగతిలో అంజలి టీచర్కి, 10వ క్లాస్లో పద్మ టీచర్కి, ఇంటర్లో ఇందిరా టీచర్కి ఇచ్చాను. నా టీచర్స్ వేట అలా కొనసాగింది, కానీ ఏ టీచర్ కూడా నా లవ్ను అర్థం చేసుకోలేదు. అప్పుడే కాలేజీలో కుమారి టీచర్ని చూశాను. కుమారి టీచర్ నా జీవితంలో వచ్చిన కొత్త వసంతం. చాలా ఆపు, షార్ట్ గా చెప్పు. సుకుమార్ సినిమాలాగా అంతా పాజిటివ్ గా జరుగుతోంది. కుమారి చేతికందే సమయంలో ఈ నలుగురు కలిసి చెడగొట్టేశారు. ఫోర్ ఇడియట్స్. ఈ శంఖంతో నేనేం చేయాలి? రాత్రి నిద్ర రాబోతే నోట్లో పడి ఊదు, పో చదవరా, చదివి కుటుంబాన్ని కాపాడరా, గొంగడి చుట్టూడా. అరే మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా, ఇంకెందుకు అలా చూస్తావు? అంతా చెడగొట్టారు కదా, నా టీచర్ నాకు దూరం చేశారు కదా. వెళ్లే ముందు ఒక్క విషయం చెబుతున్నాను. ఏంటి టాటానా? ఏయ్ కడుపు మండి చెబుతున్నానరా, మీ అందరికి పెళ్లిళ్ళు అవుతాయి, మీ పెళ్ళాల చేతుల్లో చెప్పు దెబ్బలు తిని మీ జీవితాలు చంకలాగిపోయి నా కాళ్ళ మీద పడతారు. అప్పుడు నేను చాలా టాప్ పొజిషన్ లో ఉంటాను, మీరందరూ ఫ్లాప్ పొజిషన్ లో ఉంటారు. ఎందుకంటే మీరందరూ ఓడిపోయే రకాలు రా, ఓడిపోయే రకాలు. ఇక్కడికి ఎలా వచ్చారా? కృష్ణానదిలో పడవెక్కి తర్వాత దొంగలారి ఎక్కాము. కాస్త నోరు మూసుకుంటరా, నువ్వు చెప్పురా. ఒరే నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా, నీ హెల్ప్ కోసం వచ్చావురా. రే మామా, నీకు చేసిన ద్రోహానికి మేము అనుభవించావురా. అవునరా, నువ్వు ఇంత గొప్పోడు ఎలాగయ్యావురా? కదా జీవితం ఒక గుండు సున్నా, ఇక్కడ గెలిచిన వాడు ఓడిపోతాడు, ఓడిపోయిన వాడు గెలుస్తాడు. ఇదంతా మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ రోజు మీరు 2 లక్షలు ఇచ్చుంటే కుమారి టీచర్ని పెళ్లి చేసుకుని కూలి పని చేసుకుంటూ సెటిల్ అయ్యేవాణ్ణి. కానీ మీరు ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ రోజు డిసైడ్ అయ్యాన్రా కోటీశ్వరుడు అవ్వాలి అని. ఇదే కంపెనీలో ఆఫీస్ బాయ్గా చేరాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి డ్రైవర్ని అయ్యాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి కుక్ అయ్యాను. నేను వండిన కుర్మా యజమానికి పిచ్చగా నచ్చేసి సన్నికలు పత్రంతో తల పగలగొట్టి మొగ్గును చంపేసింది. అది చూసిన ఒకే ఒక్క ఐ విట్నెస్ నేనే. ఆ రోజు దాని ముగుడుగా ప్రమోషన్ కొట్టేశాను, ఈ కంపెనీకి MD అయ్యాను. ఇలాంటి చండాలమైన ప్రమోషన్ నీకు అవసరం రా? అవును రా, అవసరమే. మనీ 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 మనీ, 500 కోట్ల ఆస్తిరా. అబ్బో మామా, అయితే పాత విషయాలను మర్చిపోయి మాకు సహాయం చేస్తావు కదా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మీరు నన్ను సముద్రంలో విసిరేసినా నీ కట్టెని తేలుతూ వస్తా, నీటిలో మునిగిపోను, దాని మీద మీరు కూర్చుని ప్రయాణం చేయొచ్చు. మామా, మనం ఎక్కడికి వెళ్తున్నారా? స్వర్గానికి. ఆ